ఇప్పుడు భారతీయుడు ఇండియన్ సినిమా అంత హిట్ అయింది. జనరల్గా ఇండియన్ టూ చేసేటప్పుడు ఎవరైనా రత్నంగారే ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తారు అని బిగినింగ్లో వచ్చింది. ఎందుకు మీరు చేయలేకపోయారు? సో మళ్ళీ పార్ట్ టూ నేను ఎందుకు చేయలేదని అడిగారు. నేను ప్రతి సినిమా ఎవరైనా సరే ఒక పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు ఆ హీరోకి ఎంత మార్కెట్ ఉందో ఎవరైనా సరే ఆ మార్కెట్లో సినిమా తీయడం ఒక స్టైల్. నా స్టైల్ ఏంటంటే స్క్రిప్ట్ ఎంత డిమాండ్ చేస్తుందో అంతవరకు ఖర్చు పెట్టి తీయడం నా స్టైల్. సో అలా చేసిన దానివల్ల నా లైఫ్లో నెంబర్ ఆఫ్ సక్సెస్ 90% మోర్ దెన్ ఆల్ ఫిల్మ్స్ ఆర్ హిట్. కానీ దానివల్ల నేను ఎవరికి ఒక సినిమాను ఆగలేదు, ఒక సినిమాను ఇచ్చేయలేదు, ఒక చిన్న గ్యాప్ మధ్యలో వచ్చింది. ఇప్పుడు పార్ట్ టూకి వచ్చేలేకే బడ్జెట్ ఇవ్వాలన్న పరిస్థితిలో చాలా హై, అన్నీ పెరిగినాయి. సో అందువల్ల అదే ఒక్కటే రీజన్ కాదు, శంకర్ గారు దీనికి ముందు రోబోట్ టూ లైకా ప్రొడక్షన్ చేశారు. సో వాళ్ళతోటి ఈ సినిమా చేయడానికి నేనే వాళ్ళకి పార్ట్ టూ వాళ్ళకి ఇచ్చి తెలుగు నేను చేద్దాం, నా సినిమా కదా తమిళ్ వరకు వాళ్ళు చేస్తారు, తెలుగు నేను చేద్దాం అనుకుని తెలుగు కూడా అగ్రిమెంట్ కూడా రాశారు మొన్ననే. నేను తర్వాత ఇప్పుడు మన హరిహర విరమల్లో ఉన్నాను. నేను చేస్తే ఏంటంటే ఫైనాన్షియల్గా కాదు, నేను చేస్తే నేను ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ నేనే సాంగ్స్ అని రాసి డబ్ చేసి మళ్ళీ రిలీజ్ చేసి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్తో ఉండే సినిమా కాబట్టి ఆ టైం లేదు కాబట్టి నేను చేయట్లేదు మీరే చేయమని చెప్పాను. అందుకని అప్పుడు తమిళ్ నేను ఆడియో రిలీజ్కి వెళ్ళాను రోబోటు దుబాయ్కి. అప్పుడు లైకాను కలిసి వాళ్ళని చేయమని అని పర్మిషన్ ఇచ్చాను. తెలుగు నేను చేద్దాం అనుకుని ఇప్పుడు తెలుగు కూడా చేయట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు మళ్ళీ భారతీయుడు పార్ట్ వన్ కింద ఇది రిలీజ్ చేస్తున్నా. దీని కంటిన్యూషన్ ఇది ప్రీ రిలీజ్ లాగా సినిమాకి ఒక ప్రమోషన్ లాగా పార్ట్ వన్ రిలీజ్ అవుతుంది, వన్ మంత్లో పార్ట్ టూ రిలీజ్ అవుతుంది. పార్ట్ టూ తర్వాత పార్ట్ త్రీ కూడా వాళ్ళు చెప్తాను, నేను చేయకూడదు కానీ కూడా రాబోతుందని విన్నాను. సూపర్. సో పార్ట్ త్రీలో ఏమన్నా ఉంటుందా మరి మీ కాంట్రిబ్యూషన్? లేదు, రెండు కలిపి పెద్ద సినిమాలాగా బాహుబలిలాగా అల్లాగా ఉంటుంది కదా. పార్ట్ టూ ముందు రిలీజ్ అవుతుంది. సో అందువల్ల నేను చేయలేదు. కానీ చేయకపోయినా మన బేబీ మన సినిమా డెఫినెట్, శంకర్ గారు మొన్న మాట్లాడాను, మీరు చూడండి మీకు చాలా బాగా నచ్చుతుందని చెప్పారు ఆయన. లైన్ తెలుసు నాకు, సో దాని కంటిన్యూషన్ ఎలా స్టార్ట్ అవుద్దని డెఫినెట్గా ఆయన థాట్స్ చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది అనుకుంటుంది సినిమా.